బుల్లెట్ బాబాయ్ ఇంటర్వ్యూ సెషన్ కి స్వాగతం. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్. బాబాయ్ గారు, మీ దృష్టిలో నిజమైన విజనరీ అంటే ఎవరు? వీడిలాగా గాలిని డబ్బాలో పెట్టి మరీ బిజినెస్ చేసి లక్షలు సంపాదించవచ్చు అని నిరూపించిన వాడు. అసలు అవినీతి లేని ఇండియాను చూస్తామంటారా? సూర్యుడు లేని ఉదయం సాధ్యమైతే అది కూడా సాధ్యమే. సరే సర్లే. చైనాలో ఒక కంపెనీ తమ ఉద్యోగుల ప్రొడక్టివిటీ పెంచడానికి డేటింగ్ కి వెళ్తే బహుమతులు ఇస్తామని ప్రకటించింది. దీనిపై మీ కామెంట్? ఏదో తేడాగా ఉందంటే, ఈ కంపెనీలు వర్క్ ప్రెజర్ స్ట్రెస్ తగ్గించకుండా మూన్ లైట్ లో డేటింగ్ సెటప్ చేసినా సన్ లైట్ లో శోభనం జరిపించినా ప్రొడక్టివిటీ పెరగదు. ఉడ్డి కింద మంట పెట్టి నోట్లో ఐస్ క్రీమ్ పెడుతున్నట్లుంది వ్యవహారం. ఉత్తరప్రదేశ్ లో షార్ట్ రూట్ కోసం జీపీఎస్ నావిగేషన్ ను నమ్ముకుని అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ పై నుండి కారు కింద పడి ముగ్గురు స్వర్గస్థులయ్యారు. గూగుల్ మ్యాప్స్ లో తప్పిదం వల్లే ఇదంతా జరిగిందంటారా? గూగుల్ మ్యాప్స్ నుండి గురూజీ వరకు ఎవరినే గుడ్డిగా నమ్మకూడదు. షార్ట్ కట్ కోసం కక్కుర్తి పెడితే జీవితం సంకనాకిపోద్ది అని ఆ యాక్సిడెంట్ సింబాలిక్ గా చెబుతోంది. ఇంగ్లాండ్ లో ఖైదీలు పార్ట్ టైం చేసుకుంటూ జైళ్లలో ఉన్న అధికారుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంట. ఇండియాలో ఆ స్కీమ్ పెడితే ఎలా ఉంటుంది? ఏమిటండి మీరు మాట్లాడేది? జూలో సింహం చూడడానికి బాగుంది కదా అని కొంపలోకి తెచ్చి పెట్టుకోలేం కదా. అలాగే నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ఇండియాలో ఆ జైలు స్కీమ్ పెడితే ప్రతి ఇంటిని జైలుగా మార్చాల్సి వస్తుంది.